వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్, పైథాన్ ఎందుకు ఇంత పాపులర్? మరి సో మీరు కూడా పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఎందుకు ఇంత పాపులర్ దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 10 అవర్స్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. అలాగే మన పేడ్ కోర్సు కూడా రన్ చేస్తున్నాం పైథాన్ గురించి, కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితే జాయిన్ కండి. ఓకే, వెళ్ళిపోదాం. సో ఫ్రీ పైథాన్ ఈజ్ ఫ్రీ టు యూజ్ అండ్ డిస్ట్రిబ్యూట్ అండ్ ఈజ్ సపోర్టెడ్ బై కమ్యూనిటీ. సో పైథాన్ ఫ్రీ టు యూజ్, మనం ఫ్రీగా యూజ్ చేస్తూ తర్వాత డిస్ట్రిబ్యూట్ అండ్ ఈజ్ సపోర్టెడ్ బై కమ్యూనిటీ. పెద్ద కమ్యూనిటీ ఉంటుంది, లార్జ్ కమ్యూనిటీ ఉండడం వల్ల పైథాన్కి ప్లస్ పాయింట్ అది కూడా. సో పైథాన్ ఇంటర్ప్రిటర్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఎవ్రీ మేజర్ ప్లాట్ఫామ్. పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది ఎవ్రీ మేజర్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ పాపులర్ కావడానికి. తర్వాత పైథాన్ అనేది ఎవరైనా ఫ్రీగా యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా ప్లాట్ఫామ్లో, అన్ని ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. తర్వాత సాఫ్ట్వేర్ క్వాలిటీ, సో బెటర్ దెన్ ట్రెడిషనల్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. చాలా ట్రెడిషనల్ లాంగ్వేజ్ కంటే మరియు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కంటే బెటర్గా ఉంది కాబట్టి, సో అది కూడా ఒక రీజన్. తర్వాత రీడబుల్ కోడ్ ఉంటుంది, హెన్స్ రీయూజబుల్ అండ్ మెయింటైనబుల్. రీడబుల్ కోడ్ ఉంటుంది, సింపుల్ కోడ్ ఉంటుంది, అది కంపేర్ అదర్ టు అదర్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే రీడబుల్ కోడ్ ఉంటుంది అండ్ దీని ద్వారా మనం రీయూజబుల్ అవుతుంది, మెయింటైనబుల్ కోడ్. తర్వాత సపోర్ట్ ఫర్ అడ్వాన్స్ రీయూజ్ మెకానిజమ్స్. సో మనం రీయూజ్ మెకానిజం అడ్వాన్స్ రీయూజ్ మెకానిజమ్స్కి సపోర్టివ్గా ఉంటుంది. తర్వాత డెవలపర్ ప్రొడక్టివిటీ, సో మచ్ బెటర్ దెన్ స్టాటికలీ టైప్డ్ లాంగ్వేజ్. స్టాటికల్ టైప్డ్ లాంగ్వేజ్ కంటే బెటర్గానే ఉంటుంది. సో మచ్ స్మాలర్ కోడ్, అన్ని లాంగ్వేజ్లో కంటే బెటర్గా స్మాలర్ కోడ్ ఉంటుంది. తర్వాత లెస్ టు టైప్, మళ్ళీ డీబగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మెయింటైన్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్. తర్వాత నో లెంతీ కంపైల్ అండ్ లింక్ స్టెప్స్. సో నో కంపైల్ చేయడానికి లెంతీ కంపైల్ స్టెప్స్ లింక్ స్టెప్స్ ఉండవు. సో అది కూడా ఒక రీజన్. తర్వాత ప్రోగ్రామ్ పోర్టబిలిటీ, పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ అన్చేంజ్డ్ ఆన్ మోస్ట్ ప్లాట్ఫామ్స్. పైథాన్ రన్స్ ఆన్ ఎవ్రీ మేజర్ ప్లాట్ఫామ్ కరెంటిన్యూస్. ఎవ్రీ ఇప్పుడున్న ప్రజెంట్ కరెంట్ ప్లాట్ఫామ్లో మ్యాక్సిమం అన్ని ప్లాట్ఫామ్లో పైథాన్ రన్ అవుతుంది. తర్వాత పోర్టింగ్ ప్రోగ్రామ్స్ టు ఏ న్యూ ప్లాట్ఫామ్ యూజువలీ నీడ్ ఓన్లీ కట్ అండ్ పేస్ట్. దిస్ ఈజ్ ట్రూ ఈవెన్ జియూఐ, డీబీ యాక్సెస్, వెబ్ ప్రోగ్రామింగ్, ఓఎస్ ఇంటర్ఫేసింగ్, డైరెక్టరీ యాక్సెస్, ఈటీసీ. సో మనం అన్ని చోట్ల పైథాన్ యూజ్ చేస్తున్నాం ప్రజెంట్. అది మీకు అన్ని చోట్ల ఇప్పుడు మనం ప్రజెంట్ భూమికి ఉన్న టెక్నాలజీలో కూడా పైథాన్ యూజ్ చేస్తున్నాం. సపోర్ట్ లైబ్రరీస్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి, ఒక 1 లాక్ పైన. సో ఈ లైబ్రరీస్ వల్ల కూడా చాలా వరకు యూస్ఫుల్ అవుతున్నాయి. మనం డాటా సైన్స్ కావచ్చు, మీరు మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నా, ఏఐ సైడ్ వెళ్ళాలనుకున్నా, ఇవన్నీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నా, ఇవన్నిట్లో మనకు పైథాన్ అనేది యూజ్ అవుతుంది. స్ట్రాంగ్ లైబ్రరీ సపోర్ట్ ఫ్రమ్ టెక్స్ట్ ప్యాటర్న్ మ్యాచింగ్ టు నెట్వర్కింగ్. తర్వాత వ్యాస్ట్ కలెక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ కావచ్చు, లైబ్రరీస్ ఫర్ వెబ్సైట్ కన్స్ట్రక్షన్ కావచ్చు, న్యూమరికల్ ప్రోగ్రామింగ్ కావచ్చు, గేమ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలని కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రజెంట్ టెక్నాలజీ పైథాన్ యూజ్ చేస్తున్నాం. అందుకే ఇంకా ఏమంటారు పాపులర్ అవుతుంది. కాంపోనెంట్ ఇంటిగ్రేషన్, కెన్ ఇన్వోక్ సి, సి ప్లస్ ప్లస్ లైబ్రరీ అండ్ జావా కాంపోనెంట్స్. ఇక్కడ మనం కెన్ కమ్యూనికేట్ విత్ ఫ్రేమ్ వర్క్ సచ్ యాజ్ డాట్ నెట్ తోటిగా. ఇది ఏమంటుంది లైక్ వాళ్ళతో కమ్యూనికేట్ కాగలుగుతుంది ఈ ఫ్రేమ్ వర్క్స్ తోటి. తర్వాత సి, సి ప్లస్ ప్లస్ లైబ్రరీ అండ్ జావా కాంపోనెంట్స్ కూడా ఇన్వోక్ కాగలుగుతుంది. తర్వాత కెన్ ఇంటరాక్ట్ విత్ ఓవర్ నెట్వర్క్ విత్ ఇంటర్ఫేస్ లైక్ సోప్, ఎక్స్ఎంఎల్, ఆర్పిసి, కోబ్రా తోటి కూడా ఇంటరాక్ట్ కాగలుగుతుంది. విత్ అప్రాపరియేట్ గ్లూ కోడ్, పైథాన్ కెన్ సబ్ క్లాస్ సి ప్లస్ ప్లస్, జావా, సి షార్ప్ క్లాసెస్, దేర్ బై ఎక్స్టెండింగ్ ద రీచ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. పాపులారిటీ యూజ్డ్ ఫర్ ప్రొడక్ట్ కస్టమైజేషన్ అండ్ ఎక్స్టెన్షన్. ఈ పాపులారిటీ మళ్ళీ మిగతా లాంగ్వేజ్తో ఇంటరాక్ట్ కావడం, ఫ్రేమ్ వర్క్స్తో ఇంటరాక్ట్ కావచ్చు. సో ఇవన్నీ మనకు ఈ ప్రోడక్ట్ కస్టమైజేషన్ గురించి, ఎక్స్టెన్షన్ గురించి యూజ్ అవుతుంది, ప్లస్ పాపులర్ అవుతుంది. తర్వాత ఎంజాయ్మెంట్, ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి బిగినర్కి. బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ పైథాన్ అనేది. ఎవరైనా నాన్ ఐటీ వాళ్ళైనా, ఐటీ వాళ్ళకైనా బిగినర్ ఫ్రెండ్లీ ఎవరైనా నేర్చుకోవచ్చు. బిల్ట్ ఇన్ టూలెస్ కావచ్చు. ప్రోగ్రామింగ్ బికమ్స్ ప్లెజర్ దెన్ వర్క్. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ ప్లెజర్ అంటే ఎంజాయ్మెంట్ చేస్తూ వర్క్ చేస్తాం. సో ఈజీ అవుతుంది, సింపుల్ కోడ్ ఉంటుంది. సో అందుకే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అన్ని టెక్నాలజీ, డాటా సైన్స్ కావచ్చు, ఏఐ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంకా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకా ఎన్నో దాంట్లో పైథాన్ యూజ్ చేస్తున్నాం. అందుకే ఇప్పుడు ప్రజెంట్ పైథాన్ ఈజ్ సో మచ్ పాపులర్గా ఉంది. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో
ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్, తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.